చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే మెట్రో రైల్కి సంబంధించి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటాము అలాగైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేవి ఏంటంటే మనకి ఓవరాల్గా మొత్తం కూడా రెండు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ రెండు నోటిఫికేషన్లో కూడా ఒకటి వచ్చేసేమో దేనికి సంబంధించింది అంటే చెన్నైకి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి ఇంకో నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇదేంటంటే రెండోది ఏంటంటే కొచ్చిన్కి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు ఓకే అలాగైతే ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి మనం చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే ఇవి మీకు ఎక్కువగా శాలరీ అంటే ఒక సెవెంటీ థౌజండ్ వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది మీరు ఏంటంటే చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు ఎంపిక విధానం కూడా ఏంటంటే ఆ ఎంపిక విధానం కూడా చాలా సింపుల్గానే ఉంటుంది అన్నమాట ఓకే అలాగైతే వీటికి సంబంధించి ఉన్నటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వండి అంతేకాకుండా మీరు ఏంటంటే లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఓకే అయితే మరొక విషయం ఏంటంటే మీరందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి ఓకే అలాగైతే మరొక చిన్న విషయం ఏంటంటే ఆర్ఎస్కే కనెక్షన్స్ అనేటటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను దీంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీళ్ళ ముప్పయో తారీఖుని గివేవే నిర్వహిస్తున్నారు ఈ గివేవేలో ఎవరైతే మీరు విన్ అయితే మీకు వన్ థౌజండ్ రూపీస్ అనేవి పంపించడం జరుగుతుందనమాట ఓకే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే ముప్పయో తారీఖుని గివేవేలో మీ పేరు కనుక సెలెక్ట్ అయితే మీకు వన్ అనేది రావడం జరుగుతుంది కదా కాబట్టి మీరు కాబట్టి ఏం చేస్తారంటే కొంచెం చూసుకోండి చూసుకుని మీరు ఏంటంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అయితే మనం వీడియోలోకి వెళితే చూడండి అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మొదట మనం ఏంటంటే చెన్నైకి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి చూద్దాము ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సంయుక్త ఆధ్వర్యంలో ఉన్నటువంటి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది మనకు వచ్చింది అలాగైతే ఈ పోస్టుకు సంబంధించి ఏంటంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు మరొక విషయం ఏంటంటే మనం ఇందాక చెప్పుకునే విధంగానే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరితేజేటంటే సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఒకటి అంటే మీకు చాలా వరకు కూడా టైం అనేది ఉంది అంటే ఇంచుమించుగా చాలా రోజులు టైం ఉంది అంటే ఒక పంతొమ్మిది రోజుల వరకు కూడా మీకు టైం అనేది ఉంది విభాగాల వారీగా ఖాళీల విషయానికి వస్తే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డీజీఎం లేదా జేజిఎం లేదా ఏజీఎం అని చెప్పి అంటున్నారు ఓకే రెండు ఖాళీలు అయినా ఉన్నాయి డీజీఎం బిఏఎంకి సంబంధించి ఒక ఖాళీ అనేది ఉంది మేనేజర్ లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్కి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది మేనేజర్ ఎంఈపీకి సంబంధించి రెండు ఖాళీలు ఉన్నాయి మేనేజర్ పవర్ సిస్టమ్స్ అండ్ స్కాడాకి సంబంధించి ఒక ఖాళీ అనేది ఉంది మేనేజర్ ఎలక్ట్రికల్ మేనేజర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక్క ఖాళీ అనేది ఉందన్నమాట ఓకే అలాగైతే దీంట్లో చూడండి మీకు డిప్యూటీ మేనేజర్కి సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి ఒక్క ఖాళీ అనేది ఉంది డిప్యూటీ మేనేజర్ పవర్ సిస్టమ్కి సంబంధించి ఒక్క ఖాళీ ఉంది అసిస్టెంట్ మేనేజర్ బిల్స్కి సంబంధించి ఒక్క ఖాళీ అనేది ఉంది టోటల్గా చూసుకుంటే పదకొండు ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అలాగైతే అంటే మీకు ఈ జాబ్స్కి సంబంధించి అర్హతల విషయానికి వస్తే ఏమంటారంటే బిఈ లేదా బీటెక్ మరియు బీకామ్ లేదా ఎంబీఏ లేదా సిఏ కోర్స్ అనేది పూర్తి చేయవలేను అని చెప్పారనమాట ఓకే మరి సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అని చెప్పి అంటున్నారు వయసు విషయానికి వస్తే ముప్పై నుండి నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఉండాలి ఆన్లైన్ విధానంలో వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు ఫారంని నింపి తదుపరి ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ఫార్మ్కు సంబంధిత విద్యా ధృవీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింది అడ్రస్కి నిర్ణీత గడువు తేదీలోగా పంపించాల్సి ఉంటుంది అనమాట ఓకే అలాగే మీకు అడ్రస్ ఏంటనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇక్కడ ఏమంటున్నారంటే జనరల్ ఓబీసీ వారికి మూడు వందల వరకు కూడా ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీకి అయితే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫీజు అనేది ఉంటుంది ఎంపిక విధానం విషయానికి వస్తే ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుంది విభాగాల అనుసరించి ఈ పోస్టుకి ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నెలకి జీతం విషయానికి వస్తే అరవై నుంచి అరవై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు కూడా శాలరీ అనేది ఉంటుందన్నమాట చిరునమ్మ విషయానికి వస్తే జాయింట్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ సీఎంఆర్ఎల్ డిపార్ట్మెంట్ అడ్మిన్ బిల్డింగ్ పోనమల్లి హైవే రోడ్ పొయ్యంబిదు చెన్నై సిక్స్ డబుల్ జీరో వన్ జీరో సెవెన్ ఇమెయిల్ అడౌట్స్ విషయానికి వస్తే హెచ్ఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ సిఎంఆర్ఎల్ డాట్ ఇన్ అని చెప్పి అంటున్నారు అనమాట ఓకే అది అది మీరు కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా నేను చెప్పిన దాంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ గట్రా ఉంటే దీంట్లో మీరు చూసుకోవచ్చు ఇదేంటంటే చూడండి మీ గురించి ఏంటంటే రైల్వే గ్రూప్ బికి సంబంధించి ఒక మెటీరియల్ తయారు చేయడం జరిగింది ఈ మెటీరియల్ కనుక మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ టూ నైన్ ఓకే అయితే చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే కొచ్చికి సంబంధించి రావడం జరిగింది అనమాట కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అని చెప్పి ఓకే అలాగైతే ఏంటంటే ఈ పోస్టులకు కూడా చాలా రకాలైనటువంటి నోటి భావం అయితే చూడండి ఈ నోటిఫికేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఆధ్వర్యంలో ఉంటుంది దీని దీని నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అలాగైతే చూడండి మీకు ఇక్కడ ఎంపీ అప్లై చేసుకోవడానికి తేదీ ఎప్పుడంటే ఆగస్ట్ ఇరవై ఐదుగా చెప్తున్నారు ఓకే అంటే మీరు ఎవరన్నా సరే అప్లై చేసుకోవాలనుకుంటే కొంచెం ఈ పోస్టులు త్వరగా అప్లై చేసుకోండి దీంట్లో ఏంటంటే ఫిట్ మేనేజర్ ఆపరేషన్కి సంబంధించి ఉంది మేనేజర్ మెయింటెనెన్స్కి సంబంధించి ఒక్క ఖాళీ సూపర్వైజర్ టెర్మినల్కి సంబంధించి ఎనిమిది ఖాళీలు బోట్ మాస్టర్ సంబంధించి ఎనిమిది అసిస్టెంట్ బోట్ మాస్టర్ సంబంధించి ఎనిమిది ఉన్నాయి బోట్ ఆపరేటర్కి సంబంధించి ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అయితే మొత్తం ముప్పై నాలుగు పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు అరకట్ల విషయానికి వస్తే పదవ తరగతి సంబంధిత విభాగంలో డిగ్రీ డిప్లొమా కోర్సును పూర్తి చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు మరియు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అని చెప్పి అంటున్నారు వయసు విషయానికి వస్తే నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులు అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ అంత ప్రకారం వయసు పరిమితి సడలింపు కలదు అని అంటున్నారు అన్నమాట ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులు అప్లై చేసుకోవాలి దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఎటువంటి దరఖాస్తు ఫీజులను నోటిఫికేషన్లు పొందుపరచలేదు అంటే ఫీజు ఎవరికి కూడా మీరు పే చేయవలసినటువంటి అవసరం లేదు మిమ్మల్ని ఏంటంటే షార్ట్ లిస్ట్ అదేవిధంగా రాత పరీక్ష ప్రొఫిన్షియన్సీ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంబీ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకే జీతం విషయానికి వస్తే మీకు ఇక్కడ చూడండి ఇరవై నాలుగు వేల నుంచి నలభై ఏడు వేల ఐదు వందల వరకు కూడా మీకు శాలరీ అనేది ఉంటుంది ఓకేనా అయితే మీరు ఎవరైనా సరే నోటిఫికేషన్ చూడాలనుకుంటే కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకే ఇది ఫ్రెండ్స్ మనకి మెట్రో రైళ్ళ నుంచి వచ్చినటువంటి రెండు నోటిఫికేషన్స్ మీలో ఎవరికైతే సరైనటువంటి అర్హతలు ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోండి ఓకే పదవ తరగతి సంబంధిత విభాగంలో డిగ్రీ డిప్లొమా కోర్సును పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు అనుభవం కూడా అడుగుతున్నారు ఓకే మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సంబంధిత విభాగంలో డిగ్రీ అంటున్నారు డిగ్రీ డిగ్రీ డిప్లొమా కోర్సులు అనేవి పూర్తి చేసి ఉండాలి ఓకే అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు నోటిఫికేషన్లో చూసుకోండి నోటిఫికేషన్ అనేది ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నోటిఫికేషన్ అయితే ఏంటంటే మీకు చాలా డీటెయిల్డ్గా ఉంటుంది ఇక్కడ ఓకే క్వాలిఫికేషన్ చూడండి ఎంఈఓ క్లాస్ వన్ ఆర్ మాస్టర్ సర్టిఫికేట్ విత్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇట్లా అనమాట చాలా క్లియర్గా మీకుంటుంది ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు అయితే చూడండి మీలో ఎవరైనా సరే ప్ర ప్రతి ఒక్కరూ కూడా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే రైల్వే నుంచి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి నేను చాలా వరకు కూడా చూస్తున్నా రైల్వేకి సంబంధించి మరి ఏదైనా నోటిఫికేషన్ వస్తే బాగుండు కాకపోతే కొన్ని ఏంటంటే మెడికల్కి సంబంధించి రావడం జరుగుతుంది ఆ మెడికల్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా సరే మనం పెట్టుకుందాం రైల్వేకి సంబంధించి అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించి అదేవిధంగా ఐసోలైటీకి సంబంధించి చాలా వరకు కూడా అప్డేట్స్ అనేవి వచ్చాయి అవన్నీ కూడా మన వెబ్సైట్లో మనం వాటిని ఏంటంటే అప్డేట్ చేశాము ఇంకా మీద కూడా ఇంకోటి ఏంటంటే రైల్వే గ్రూప్ డి అనేది మనకి జరగాల్సి ఉంది ఏంటంటే దీనికి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఆగస్టు పదిహేనుకి అప్డేట్ అనేది రావాలి మరి మ్యాక్సిమం కాకపోతే మరి ఏంటంటే మరి ఎప్పుడు వస్తుంది అంటే చాలా త్వరలోనే మనకి ఇది వస్తుంది కాబట్టి ఏంటంటే దీని గురించి కూడా మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి ఓకే ఇది అప్డేట్ వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను ఓకే రైల్వే గ్రూప్ డి కనుక మీరు ఎవరైనా అప్లై చేసుకుంటే మెటీరియల్ కావాలి అని అనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ టూ నైన్ ఓకేనా అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు అందరూ కూడా ఆర్ఎస్కే కనెక్షన్స్ అనేటటువంటి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ముప్పై తారీఖున గివేవేలో మీరు విన్ అయితే వెయ్యి రూపాయలు అనేవి మీ అకౌంట్కి పంపించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ట్